ओके పరిధిలో జిల్లా స్పెషల్ టీమ్ ఎస్సిబి అలాగే పెనుగొండ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగినటువంటి ఈ అక్రమ మద్యం మీద జరిపినటువంటి దాడుల్లో పెద్ద మొత్తంలో సుమారు 170 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి 110 బాక్సులు 130 బాక్సులు హేవర్డ్స్ పంచు అలాగే 40 బాక్సులు హేవర్డ్స్ సీర్స్ ఇవన్నీ 90 ml టెట్రా ప్యాకెట్స్ ఈ మనకి ఈ కేసులో ఐదుగురు ముద్దాయిల్ని దీంట్లో పట్టుకోవడం జరిగింది. ఇందులో నలుగురు ముద్దాయిలు కర్ణాటక చెందినవారు అయితే ఒకరు ఇక్కడ మన పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ఇందులో ముఖ్యంగా ఈ ముఖ్యమైనటువంటి ముద్దాయిల్లో శ్రీనివాసు, మధు, శివకుమార్, జయకృష్ణ వీళ్ళు ప్రధానమైనటువంటి ముద్దాయిలు. వీళ్ళంతా ఇక్కడ ఆంధ్రాకు చెందిన వాళ్ళు. తర్వాత కాలక్రమంలో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో స్థిరపడి క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి రంగేనాయక్, శెట్టిపల్లి రంగేనాయక్ అనే అతనితో కలిసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వీళ్ళ మీద గతంలో కూడా మనం ఈ కర్ణాటక మద్యానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు పెద్ద మొత్తంలో దీన్ని సమీకరించుకుంటున్నారు, అలాగే మనకి ఆంధ్రాకి సరఫరా చేస్తున్నారనే ఒక పక్క సమాచారంతో మా డిస్ట్రిక్ట్ ఎస్సీబీ స్పెషల్ టీము ఇన్స్పెక్టర్ నాగేంద్ర వాళ్ళ టీము అందరూ కలిసి లోకల్ ఎస్హెచ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళని